దయచేసి వినండి, మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన పట్టుదలతో ఉండాలి, దాంట్లో ప్యాషన్ ఉండాలి, దాంట్లో గురి ఉండాలి, దాంట్లో గమ్యం ఉండాలి, దాంట్లో ఆసక్తి ఉండాలి. ఏదో పై పైన చేయాలి కాబట్టి ప్రార్థన చేయటం, తప్పదు కాబట్టి ప్రార్థన చేయటం నో. మరి దాంట్లో ప్రామిస్ కూడా ఉంది. ఏమిటి ఆ ప్రామిస్ అంటే, నేను ప్రార్థన చేసినప్పుడు నాకు ఒక నమ్మకం ఉంది, నాకు ఒక విశ్వాసం ఉంది. ఏమిటి ఆ విశ్వాసం, ఏమిటి ఆ నమ్మకం అంటే, నా ప్రార్థనకు దేవుడు జవాబు ఖచ్చితంగా ఇస్తాడు. దట్ ఈస్ గాడ్స్ ప్రామిస్. అది దేవుడిచ్చిన ప్రామిస్. ఏమిటి, ఆపత్కాలంలో నీవు నాకు మొరపెట్టుమో, నేను నీకు ఉత్తరమిస్తా. గాడ్ ప్రామిస్డ్ ఇట్ అండ్ హీఈస్ క్లెయిమింగ్ దట్ ప్రామిస్. దేవుడు నాకు వాగ్దానం చేశాడు, ఉత్తరమిస్తానన్నాడు, ఉత్తరమిస్తాడు. ఈరోజు మనం ప్రార్థన చేసినప్పుడు మొదటిగా ఎలా ప్రార్థన చేద్దాం, ఓ తీర్మానం తీసుకుందాం. దినమునకు ముమ్మారు ప్రార్థన చేయగలిగితే బాగుంటుంది. ఉదయమునే లేచిన వెంటనే మోకాల మీద పడితే బాగుంటుంది. రాత్రి పడుకోబోయే ముందు మోకాల మీద పడితే బాగుంటుంది. దినం మధ్యలో ఏదైనా సందర్భంలో మోకరించి ప్రార్థన చేసే అవకాశం ఉంటే మోకరించి ప్రార్థన చేస్తే బాగుంటుంది. ఒకవేళ ఉద్యోగాలు చేసేవాళ్ళు, మీరు వెళ్ళి మీ ఉద్యోగాల దగ్గర మోకరించి ప్రార్థన చేయమని చెప్పి నేను సలహా ఇవ్వటంలా, మీరు ఉద్యోగాలు చేయాలి, ఉద్యోగాల్లో ప్రార్థనలు చేయమాకండి. అన్నా మీరు చెప్పారు కదన్నా ముమ్మారు ప్రార్థన చేయమన్నారని చెప్పి నేనేమో వెళ్ళిపోయి మా సీట్లు మా ఆఫీసులో ఆ సీటు ఉంటే సీటు మీద మోకరించి ప్రభువా అన్నానన్న మా బాస్ వచ్చేసాడన్న. నువ్వు వచ్చింది ప్రార్థన చేయడానిక, నువ్వు వచ్చింది జాబ్ చేయడానికి అన్నాడన్న. నన్ను బయటకు గెంటేశాడన్న. అయినా మీరు ఎందుకన్నా మా ఉద్యోగాలు పాటు చేస్తారు ఇట్లాగా? నో, యూజ్ కామన్ సెన్స్. ఉద్యోగాలు చేసే చోట అందరికీ కనిపించే విధంగా సాష్టాంగపడి ప్రార్థన చేయడం అవసరంలా, మోకాళ్ళ మీద పడి ప్రార్థన చేయడం అవసరంలా. అందరూ భోజనాలకు వెళ్తున్నప్పుడు మీరు భోజనాలకు వెళ్ళండి, అందరితో పాటు భోజనం చేసినప్పుడు మీరు భోజనం చేయండి, అందరూ భోజనం చేసిన తర్వాత కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు ఆ కబుర్లు మీరు కట్టి పెట్టండి, కామ్గా వచ్చి మీ సీట్లో కూర్చోండి, కామ్గా కళ్ళు మూసుకోండి. అందరూ బయట ఉన్నారుగా, అందరూ భోజనం చేసుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్నారుగా, ఆ కొంచెం సమయం మీరు వచ్చి కామ్గా మీ సీట్లో కూర్చోండి, ఆ కొంచెం సమయం మీరు చక్కగా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోండి. కాలేజీని చదివే రోజుల్లో టీ బ్రేక్ ఉండేది, కాఫీ బ్రేక్ ఉండేది, ఇవన్నీ నా కాలేజ్ జీవితంలో 8 గంటలు చదువుకుంటున్న సమయంలో నేను చేసినవే. అందరితో పాటు టీకి వెళ్ళిపోయేవాడిని, గబగబా టీ పోసుకునేవాడిని, టీ తీసుకునేవాడిని, కామ్గా ఒక పక్కకి వెళ్ళేవాడిని. ఫ్రెండ్స్ అందరు కబుర్లు చెప్పుకుంటూ ఉండేవారు, ఒకరినొకరు గెంటుకుంటూ తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉండేవాళ్ళు, ఆడుతూ పాడుతూ ఉండేవాళ్ళు. ఒక మూలకి వెళ్ళి చక్కగా టీ పట్టుకునేవాడిని, ప్రభుత్వం మాట్లాడుతూ ఉండేవాడిని, ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. దానిని నేను అలవాటు చేసుకున్నాను. మధ్యాహ్నం టీ బ్రేక్ వస్తే అందరితో పాటు మరలా నేను వెళ్ళేవాడిని, టీ తీసుకునేవాడిని, కామ్గా ఒక పక్కన కూర్చునేవాడిని, టీ తాగుతూనే దేవుడితో మాట్లాడేవాడిని, టీ కప్పు పక్కన పెట్టేసి ప్రార్థన చేసేవాడిని. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నా? మనకు మనస్సు ఉండాలి కానీ ఎక్కడండి ప్రార్థన చేసుకున్న టైం సరిపోవట్లేదండి, ప్రార్థన చేయడానికి సరైన చోటే లేదండి. నా జీవితంలో శ్రేష్టమైన ప్రార్థనలు నేను బస్సుల్లో చేశాను. నైనా గార్డెన్లో మన కలవరి టెంపుల్ని స్టార్ట్ చేయడానికి, అనుష బిల్డింగ్లో మన కలవరి టెంపుల్ని స్టార్ట్ చేయడానికి కారణం తెలుసా? బస్సులో చేసిన ప్రార్థనే. దేవుడు నాతో బస్సులోనే మాట్లాడాడు. బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు, ప్రభువా గజం స్థలం కూడా లేదు ప్రభువా నిన్ను ఆరాధించడానికి, గజం స్థలం కూడా లేదు ప్రభువా మందిరం కట్టుకోవడానికి అంటే, దేవుడు నాతో చెప్పాడు నీకు గజం స్థలం అవసరం లేదు, మెయిన్ సెంటర్లో నువ్వు మంచి సెంటర్లో ఒక హాల్ తీసుకో, దాంట్లో చర్చి స్టార్ట్ చేయి. సొంతంగా స్థలం అవసరంలో చర్చి స్టార్ట్ చేయాలంటే ముందు అది స్టార్ట్ చేయి అని బస్సులో ప్రయాణం చేసినప్పుడు దేవుడు నాకు చెప్పాడు. కల్వరి టెంపుల్ నా అనూష గ్రానైట్స్ బిల్డింగ్లో స్టార్ట్ కావడానికి కారణం తెలుసా? నేను ఏకాంతంగా కూర్చుని రోజులు తరబడి చేసిన ప్రార్థనకు జవాబు కాదు, బస్సులో ప్రయాణం చేస్తూ ప్రభు నన్ను ఏం చేయమంటావయ్యా అంటే, మంచి సెంటర్లో రోడ్డు పక్కన అందరికి అనుకూలమైన స్థలంలో నువ్వు ఏం చేయాలి, ఒక బిల్డింగ్ తీసుకో, దాంట్లో చర్చి స్టార్ట్ చేయి. అది ఎక్కడ ప్రభు అంటే, కొక్కటిపల్లి వెళ్ళి స్టార్ట్ చేయి. బస్సులో దేవుడు నాకు చెప్పాడు. అని అర్థం తెలుసా? ఇంత అద్భుతమైన మందిరం ఈరోజు మనం కలిగి ఉన్నాం, కానీ ఈ మందిరం యొక్క పరిచర్య స్టార్టింగ్ అవుతున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడింది బస్సులో. నువ్వు బస్సులో ప్రార్థన చేసినా దేవుడు వింటాడు, బాత్రూంలో ప్రార్థన చేసినా దేవుడు వింటాడు. నా జీవితంలో ఎన్నో సందర్భాల్లో బాత్రూంలో మోకరించి ప్రార్థన చేసిన సందర్భాలు ఉన్నాయి.
కాలేజీలో చదువుకున్న రోజుల్లో ప్రార్థన చేసుకోవడానికి కనీసం అవకాశం లేనటువంటి సందర్భాల్లో ఒంటరిగా బాత్రూంలో మోకాల మీద పడి ఏడ్చి ప్రార్థన చేసిన రోజులు ఉన్నాయి.